హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో దొండకాయ పచ్చడి చూపిస్తున్నాను ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇంకా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి సో ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు దొండకాయలు తీసుకుని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు వేగించుకోవాలి చూడండి ఈ విధంగా ఒక సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పెద్ద సైజ్ టమాటాలు ఒక రెండు తీసుకుని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుని ఈ టమాటాలు దొండకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు వేగనివ్వాలి సో ఈ విధంగా సాఫ్ట్గా వేగిపోయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న దొండకాయలు టమాటాలు అలాగే ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని హాఫ్ ఆన్ చేసుకుంటూ రోటీ పచ్చడిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి హాఫ్ ఆన్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకుంటే రోటీ పచ్చడిలాగా రెడీ అవుతుంది ఆ తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పెద్ద సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఉల్లిపాయలు అనేవి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు జస్ట్ ఒక రెండు రౌండ్స్ తిప్పితే చాలు ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని దీనికి పోపు పెట్టుకున్నారంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది అంతే చాలా ఈజీగా ఒక ఐదు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్